ఆ తల్లిని చూసి మురిసిపోయింది మెనకాదేవి. మురిసిపోయాడు హిమవంతుడు. ఈమెయే లక్ష్మి, ఈమెయే సరస్వతి, ఈమెయే రుద్రాణి. అటువంటి తల్లి, ఇంతమందిని కన్న తల్లి, ఆ బ్రహ్మకీట జనని, సమస్త బ్రహ్మాండములను కన్నటువంటి తల్లి, ఈ తల్లి నా చేత కుమార్తె అని పిలిపింపబడాలని, నాకు తండ్రితనాన్ని ఇచ్చి నన్ను గౌరవించాలని, ఆమె పూర్వజ, ఈ సృష్టి అంతా ఎప్పుడుందో అంతకన్నా ముందే ఉంది, అటువంటి తల్లి ఇవాళ నాకు కుమార్తెగా వచ్చింది. నేను నిన్ను కుమార్తెగా పొందానా, నువ్వు నాకు కుమార్తెగా వచ్చి నేను నీకు తండ్రినయ్యాననేటటువంటి గౌరవాన్ని నాకు కట్టబెట్టి సంతోషింపజేశావా అంటే, నేను నిన్ను కుమార్తెగా పొందలేదు, నీవు నాకు కుమార్తెగా వచ్చి నీకు నేను తండ్రిని అన్న గౌరవాన్ని కట్టబెట్టావు. అందుకే హిమవంతుడు అంటాడు, గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తివిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. అమ్మ నేనెవరు, ఎన్నో పర్వతాలు ఉన్నాయి, అందులో ఒక పర్వతాన్ని హిమవంతుడి, కానీ ఇన్ని పర్వతాలలో ఒక పర్వతమైనటువంటి నా పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయేటట్టుగా నీకు తండ్రినైతి నాకింత చాలదే, నన్ను నీకు తండ్రిని చేసుకుని హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చాను కాబట్టి నా పేరు హైమవతి అని, పర్వతరాజపుత్రిగా వచ్చాను కాబట్టి నా పేరు పార్వతీ అని పెట్టుకుని నన్ను తరింపచేశావమ్మా అంటాడు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. రాశీభూతమైనటువంటి కారుణ్యమే భగవతి యొక్క స్వరూపం. అటువంటి తల్లి ఒకప్పుడు కాత్యాయన మహర్షి దగ్గర హిమాలయ పర్వతాలలో ఆడుకుంటూ ఆయన కుమార్తెగా దినదిన ప్రవర్ధమానమైంది. ఆమెకి వివాహం చెయ్యవలసినటువంటి వయసు వచ్చింది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమె భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే అని నేను మనవి చేసి ఉన్నాను. ప్రకృతి పురుషుణ్ణి వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఆ ఊహే దోషభూయిష్టం. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవ అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంటుంది సీతమ్మ సుందరకాండలో. సూర్యుడి నుంచి సూర్యకాంతిని, అలాగే ఒక చోట ఉండేటటువంటి పువ్వులో ఉండేటటువంటి పువ్వు యొక్క సౌరభాన్ని, పాలని పాల యొక్క తెల్లతనాన్ని ఎలా వేరు చేయడం సాధ్యం కాదో, అలాగే అమ్మవారిని అయ్యవారిని ప్రకృతిని పురుషుణ్ణి వేరు చేయడం ఎవ్వరికీ ఎప్పటికీ సంభవమయ్యేటటువంటి విషయం కాదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు. కాబట్టి అటువంటి తల్లికి ఇప్పుడు వివాహం చెయ్యాలి అంటే పరమేశ్వరుడికిచ్చి వివాహం చెయ్యాలి. పరమేశ్వరుణ్ణి నేనెక్కడ తెస్తాను అమ్మా? ఏ అవతారంలోనైనా నీ భర్తని చేరుకోవడం నీ యొక్క లక్షణం. కాబట్టి అమ్మా, నువ్వు నీ భర్తని నువ్వే పొందు. కానీ నువ్వు నీ భర్తని పొందడానికి ఎక్కడ తపించాలో ఆ ప్రదేశాన్ని చేరుకున్నావు అని నువ్వు గుర్తుపట్టడానికి నీకు తండ్రినే నేను ఇందులో కన్యాదానానికి సహకరించాను అనేటటువంటి ఖ్యాతి పొందడానికి నేను నీకు ఒక సావకాశాన్ని కల్పిస్తాను. నీకు కొన్ని వస్తువులు ఇస్తాను. ఆ వస్తువులు ఎక్కడ మార్పు చెందుతాయో అటువంటి ప్రదేశం పరమేశ్వరుడి గురించి నువ్వు తపించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము అని నువ్వు గుర్తుపట్టవచ్చు అన్నాడు కాత్యాయన మహర్షి అని ఆయన కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. అందులో ఒకటి రుద్రాక్షమాల, ఆ తల్లి మెడలో వేసుకుని బయలుదేరి. రెండవది యోగదండం, అంటే చేతి కింద ఉంచుకుని తపస్సు చేస్తారటువంటి యోగదండం, ఒక దివ్యమైనటువంటి ఛత్రం, కొన్ని పవిత్ర గ్రంథాలు, కొన్ని శనగలు, ఇటువంటివి పట్టుకుని బయలుదేరింది. ఆ శనగలు ఇతపూర్వమే అగ్నిచేత తప్తమైనటువంటి శనగలు. ఇవి పట్టుకుని బయలుదేరింది. ఇవి ఎక్కడ రూపాంతరం చెందుతాయో అక్కడ నువ్వు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆయనలో చేరవలసిన ప్రదేశమని గుర్తించు అన్నాడు. ఆమె సత్యవ్రత క్షేత్రాన్ని చేరుకుంది. సత్యవ్రత క్షేత్రమని కాంచీపురానికి పేరు. అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవా సప్తైతే మోక్షదాయక అని ఏడు మోక్షపురములు ఉన్నాయి మనకి.
అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక ఇటువంటి వాటిలో దక్షిణాన ఉన్నటువంటి ఏకైక మోక్షపురం కాంచీపురం. ఆ దక్షిణాన ఉన్నటువంటి కాంచీపురాన్ని చేరుకుంది.